నేను సిటీ నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉంటాను. నేను ఐ మూవ్డ్ ఇన్ కోవిడ్ టైం. ఎందుకు ఇంత దూరం ఉంటాను అని చాలామంది అడుగుతారు. ఇందుకే ఐ కమ్ హోమ్ టు దిస్ ఎవ్రీడే అండ్ పొద్దున్న లేచి ఇక్కడ బయట చూస్తాను. సో సిటీలో డెఫినెట్లీ ఇలాంటి ఒక హౌజు దొరకడము అండ్ ఐ కాంట్ అఫోర్డ్ వన్ డెఫినెట్లీ అండ్ ఇంత స్పేస్ ఉండదు. అడుగుతారు చాలామంది సినిమానే మీ లైఫా అంటే, కాదు, నా ప్రపంచంలో ఒక భాగం సినిమా. ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఈ ఇల్లు తీసుకున్న వెంటనే దెన్ ఐ గాట్ డాగ్స్, నాట్ వన్, ఐ హ్యావ్ టూ, మిస్సీ అండ్ మాస్, అండ్ ఐ లవ్ ఇట్. ఐ లవ్ మై లైఫ్ హియర్. బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు అమ్మాయిలు ఎవరు లేరు, ఎస్పెషలీ ఇన్ ద టెక్నికల్ ఫీల్డ్. అండ్ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ అసలు అమ్మాయిలు ఎవరు లేరు. సో చాలా ఒక నేను అప్పుడు ఒక వింత జీవిని అన్నమాట. ఫిల్మ్ మేకింగ్ జర్నీ అంతట్లో వన్ పర్సన్ ఐ మిస్ ఇస్ మై ఫాదర్. యాక్చువల్లీ నేను ఎక్కువ పెరిగింది మా మదర్ దగ్గర. మై పేరెంట్స్ వర్ డివోర్స్డ్ వెన్ ఐ వాజ్ అబౌట్ 5-6 ఇయర్స్ ఓల్డ్. మేబీ నాకు బ్రదర్ ఉన్నాడు. మై మదర్ బ్రాట్ మీ అప్ ఎస్ అ సింగిల్ మదర్. నేను మళ్ళీ మా ఫాదర్ని కలిసింది కొంచెం పెద్ద అయ్యాక, వెన్ ఐ వాజ్ అబౌట్ 12. నేను ఇండస్ట్రీలోకి వచ్చే టైంకి మా నాన్న చనిపోయారు. సో ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మా డాడ్ కనుక ఉంటే ఇఫ్ ఈ సా మై ఫస్ట్ ఫిల్మ్ హౌ వుడ్ హీ ఫీల్ అని. సో ఆ ఒక్క వెలితి ఉండిపోయింది అంతే. సక్సెస్ ఇస్ ఫ్రీడమ్ ఫర్ మీ టు టెల్ స్టోరీస్ ఐ వాంట్ టు. నాకు నచ్చిన కథలు నాకు నచ్చినట్టు చెప్పగలిగే ఫ్రీడమ్ని ఇచ్చేదే సక్సెస్. అన్ని మంచి శకునములే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను లార్జ్ పార్ట్ ఆఫ్ మీ మై ఎమోషన్స్ ఆర్ దేర్ ఇన్ అన్ని మంచి శకునములే. రిషి క్యారెక్టర్లో, ఆర్యా క్యారెక్టర్లో, చాలా క్యారెక్టర్స్లో నాలోని చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి. అంటే శోభన్ గారికి నాకున్న ఒక అనుబంధానికి ఈ సినిమాకి ఒక ఎక్కడో ఒక డీప్ పర్సనల్ కనెక్షన్ ఉంది నాకు. సో అన్ని మంచి శకునములే ఇస్ మై మోస్ట్ పర్సనల్ ఎమోషన్ ఐ ఫీల్ ఇన్ అ స్టోరీ సో ఫార్. దిస్ ఇస్ నందిని రెడ్డి సైనింగ్ ఆఫ్ అండ్ ఈ వేసవి నుంచి ఇక మీకు అన్ని మంచి శకునములే అండ్ కమింగ్ సూన్ టు థియేటర్స్ ఆన్ May 18th. అండ్ మా ఈ చిన్ని ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.